మీద కోరకూడదు. హాయ్ ఫ్రెండ్స్, హలో, చేపలాట ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన వాళ్ళకు సముద్రంలో అతిపెద్ద చేప అయితే పడింది. ఈ చేపతో మేము పడిన అవసరం లేటువంటి మీకైతే వీడియోలో ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం మీరు చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మరి మీరు ఇచ్చే లైక్ మా మసికర్లకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చేప పేరు మాంటా రేఫిస్ అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద చేప. ఇదైతే ప్రస్తుతానికి 750 కేజీల కన్నా ఎక్కువ బరువు అయితే ఉన్నట్టు మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. మేము ఈ చేపని బోట్ పైకి లాగడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది వలలో చిక్కుపోయింది. దీని వల నుంచి బయటకు లాగి బోట్ పైకి ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే మొదటగా మేము వలకు ఉన్నటువంటి రింగ్ తాడుని తీసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఈ రింగ్ తాడుని ఇది ఈ చేప నోటిలో గుచ్చి నోటి ద్వారా చేప పువ్వాల నుంచి బయటికి లాగి దీన్ని లాక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూడొచ్చు చాలా విపరీతమైన ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఈ సముద్రం అలా తాకిడి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది, అయినా సరే పని మాత్రం వదలకుండా చేస్తున్నాం. వలలో ఈ చేపను అయితే కాస్త లాక్ చేస్తున్నాం. రెండోసారి కాస్త గట్టిగా వలను బట్టి ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఈ చేపలు ఎంత హైట్ ఎగురుతున్నాయి. ఒక్కొక్క చేప దాదాపు 8 మీటర్ల పై గాలి ఎగురుతుంది. ఈ చేపలు వేగం వచ్చి గంటకి 14 నుంచి 15 కిలోమీటర్ల పర్ వేగంతో అయితే ప్రయాణం చేస్తాయి. అది కూడా ప్రమాదం అనిపిస్తే 22 కిలోమీటర్ల పర్ వేగంతో ఈ ప్రయాణం చేస్తాయి ఈ చేపలు. ఓకే ఫ్రెండ్స్, ఆ విషయం పక్కన పెట్టండి. మరి ఇక్కడ చూడొచ్చు రెండోసారి నోటిది ఇక్కడ చేప పువ్వాల నుంచి తాడుగుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు మా వాళ్ళు అయితే కఠోరంగా ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది అంత ఈజీ కాదు. నడి సముద్రంలో ఇక్కడ లోతు వచ్చి దాదాపు వెళ్ళలేదన్నా 700 మీటర్లు ఉంటుంది. ఇక్కడ సముద్రం ఎత్తు నుంచి భూమి లోపలికి చాలా డేంజర్. అయినా సరే మా ఊడి చేప మీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మొత్తానికి అయితే చేప మీదకి ఎక్కడానికి సిద్ధమైపోయాడు. ఈ చేప దగ్గరికి ఎక్కడం చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే చేప రెక్కతో ఒక దెబ్బ కొట్టిందంటే ఇంకా మా ఊడు ఇంకా దొరకకుండా మాకు అయిపోతాడు. అయినా సరే చాలా ధైర్యంతో సాహసం చేస్తున్నాడు. ఈ చేప ఈ సైడ్ పువ్వాల లోపల నుంచి ఈ తాడుకొచ్చడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చూడొచ్చు చేప పైకి ఎక్కున్నాడు. మరొక వైపు వలను పట్టుకొని చేపను పట్టుకొని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇది అంత ఈజీ కాదు. ఇటువంటి సాహసం చేసిన మత్స్యకారుడు ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. అన్నా ఇది ఉందా? ఇందులో తోపేసి కొంచెం సీరే కర్ర దెబ్బ కర్ర పడి మీద 2 ముక్కలు అవుతుంది. తాడు మెజర్ లేట్ అతనికి సరిపోతున్నా. నువ్వులు కర్ర ఇంకా అందులో పెట్టినట్టు ఉన్నావు. మరొక వైపు నుంచి ఈ చేప పువ్వాలని చేతితో బలవంతంగా పైకెత్తి మనోడికి సాయం చేస్తున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక మనోడు చేతితో ఎత్తుంటే మరొక చేతితో కర్ర తాడుని గుచ్చుతున్నాడు. కర్ర కట్టిన తాడుని చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వెళ్ళట్లేదు. చేప ఏంటంటే గట్టిగా తన దవాలతో ఈ కర్ర పెడుతుంటే ఈ కర్ర నంచుతూ ఉంది. అందువల్ల అంటే ఈ కర్ర ఏంటంటే చేప దవాల లోపలికి అయితే వెళ్ళట్లేదు. దీనివల్ల కాస్త ఇబ్బంది అని అంత ఈజీగా ఇది వెళ్ళేటట్లేదు. కింద
అన్న కర్ర తిరగేసి కూర్చోనా? అన్న కర్ర తిరగేసి కూర్చో, ఇప్పుడు కూర్చో. ఈ సముద్రం అలలు తాకిడి చాలా ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క అల వస్తుంటే ఇంకా బోట్ నుంచి చేప వెనకలాగుతుంది, ఇంకా బోటు చేప రెండు తేలుకుంటూ వెళ్తున్నాయి నీటిలో. ఫ్రెండ్స్ నో అంటే పువ్వాల ద్వారా పెడుతుంది తవ్వలేదు, ఏదైనా నోట్లో పెడితే ఏదైనా పాజిటివ్ అవుతుంది ఏమో ట్రై చేస్తున్నాం. ఈసారి కర్ర నోట్లో పెడుతున్నాం, చేప నోట్లో. ఇంకేజ్ ఆ పువ్వాల ద్వారా బయటకు వస్తుందేమని చెప్పి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఫ్రెండ్స్ మరి పువ్వాల దగ్గరికి అయితే కర్ర అయితే వెళ్తుంది, కానీ అక్కడి నుంచి మాత్రం బయటకు అయితే కర్ర రావట్లేదు. మరి మా వాడు గట్టిగా గుచ్చుతున్నాడు చేప నోట్లోకి. మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్ కనిపిస్తుందో. అయినా సరే చేప మాత్రం తన పువ్వాలని తెరచట్లేదు, చాలా ప్రెజర్ చేస్తుంది కర్ర మాత్రం నోట్లోకి, అంటే నోటి నుంచి పువ్వాల ద్వారా బయటకు రాకుండా ఉండడానికి. అయితే ఇంకా వేరే దారి లేకుండా పోతుంది. ఇంకా మనోడు ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా వేరే మార్గం ఏముందని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం. పాజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్ మరి చేప నోట్లోనే ఎక్కువ కర్ర పెద్దది ఉంది, దాన్ని ఇంకా మరింతగా చేప నోట్లోకి గుచ్చితే ఏదైనా అవకాశం చూడాలి. అన్న నువ్వు కర్ర చేప నోట్లో కూర్చోనా? ఇంకోసారి గట్టిగా ఇప్పుడు లోపలికి, ఇంకొంచెం లోపలికి. అన్న నీ జాగ్రత్త, చేప కాస్త కదులుతుంది. చేప ఎట్లా కదిలితే రెక్కలతో పుట్టే అవకాశం ఉంది. దూరంగా వెళ్ళిపోనా? మొత్తానికైతే ఫ్రెండ్స్ మా ఊడి చేప నుంచి పక్క వచ్చాడు, ఎందుకంటే చేప ఒక్కసారి బలం పుంజుకుంది. ఈ చేప నోట్లోకి తాడుకొచ్చగా ఇది బలం పుంజుకొని ఒక్కసారి విసిరింది మా ఊడికి. మొత్తానికైతే సొమ్ము నుంచి బోటు మీదకైతే మా ఊడు లాగేస్తున్నాం, దీనివల్ల ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ మీరు మొట్టమొదటిసారిగా మన వీడియోని చూసినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇటువంటి రెగ్యులర్ వీడియోస్ని మీరు పొందండి. మరి ఈ చేపని ఏం చేయాలో మాకు తోచట్లేదు. సో ఫ్రెండ్స్ మరి దీన్ని ఒడ్డుకు పట్టుకెళ్తే ఇది కేజీ దాదాపు 175 రూపాయలు అయితే పలుకుతుంది. మరి ఇంతటి చేపని బోట్ పైకి మేము ఎక్కించలేకపోతున్నాం, అలా అని చెప్పి దీన్ని విడిచిపెట్టకుండా ఉండలేకపోతున్నాం. సో ఫ్రెండ్స్ మరి వలలో మొత్తం ఏదైతే చుట్టు పెట్టేసి ఉంది, దీన్ని మెల్లగా వల నుంచి అయితే బయటికి పంపించి ప్రయత్నం చేయాలి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ చేపని తిరిగి సముద్రంలో విడిచిపెట్టేయాలని. మనం పట్టుకెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు, మెల్లగా దీన్ని విడిచిపెట్టేద్దాం. ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జై భారత్, జై హింద్.